ఫ్లాప్ మూవీస్. ఫ్లాప్ని ఎవరు కోరుకోరు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరు సినిమా తీయరు. ఏడాదిలో 200 సినిమాలు వస్తే హిట్లు బ్లాక్ బస్టర్లు కలిపి 10 ఉంటాయి, మిగిలిన 190 ఫ్లాప్లే. జీవితాంతం ఈ ఫ్లాప్ సినిమాలు చూడలేక, వాటిని అనలైజ్ చేయలేక, జర్నలిస్టులకి తిక్కలేచి రివ్యూలతో వాయించి పడేస్తారు. ఎందుకంటే అన్ని సినిమాలు అలాగే ఏడుస్తున్నాయి. ఆ రివ్యూల దెబ్బకి అప్పటికే అన్నీ అమ్ముకున్న ప్రొడ్యూసరు ఇండస్ట్రీ వదిలేసిపోతాడు. అతని ప్లేస్లో ఇంకొకరు వస్తాడు, ఇంకో ఫ్లాప్ సినిమా తీస్తాడు. నిజం ఏంటంటే ఆ 190 ఫ్లాప్ సినిమాల మీదే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుతుంది. ఇక్కడున్న అందరికీ అన్నం పెట్టేవే ఫ్లాప్ సినిమా వల్ల కూడా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక ఫ్లాప్ సినిమా కోసం ప్రొడ్యూసర్ కోట్లు ఖర్చు పెడితే యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు, సెట్లు, అవుట్డోర్ యూనిట్, లొకేషన్ల కోసం ఇలా ఎంతోమందికి పనిస్తాడు. అందరూ రెమ్యునరేషన్స్ తీసుకుంటారు, గవర్నమెంట్కి ట్యాక్స్లు కూడా కడతారు, అందరికీ కవర్లు ఇస్తాడు, హోర్డింగ్లకి, పేపర్ యాడ్లకి, వెబ్సైట్లకి, హోటల్కి, ట్రైన్లకి, ఫ్లైట్లకి, ఇలా అందరికీ డబ్బు కట్టే ఉంటాడు. అందరం బెనిఫిట్ పొందుతాం, కానీ సినిమా తేడా వస్తే వాడు తాట తీస్తాం. మన రాతలతో, మన ట్వీట్లతో మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఇంకెవడూ డేట్లు ఇవ్వకుండా, ఆ ఫ్లాప్ డైరెక్టర్కి ఇంకో సినిమా రాకుండా చూస్తాం. సినిమా రివ్యూస్ రాసే అందరికీ చేతులెత్తి మొక్కుతూ అడుగుతున్నాను, మీరు కాపాడాల్సింది ఫ్లాప్ మూవీస్ని, బ్లాక్ బస్టర్స్ని కాదు. ఐ నో యు ఆర్ ఆల్ ఫ్రస్ట్రేటెడ్ విత్ బ్యాడ్ మూవీస్, బట్ ఇక్కడ ఎవడు జీనియస్ కాదు. తెలుసో తెలియకో ఆ డైరెక్టర్ ఫ్లాప్ తీసుండొచ్చు, కానీ వాడి వల్ల కొంతమందికి తిండి దొరికింది, వాడు బ్రతకు కూడా కావచ్చు. వాడిని, ఆ ప్రొడ్యూసర్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు రేటింగ్ ఒకటే ఇవ్వాలనిపిస్తే 2 ఇవ్వండి, 2 వేయాలనిపిస్తే 3 వేయండి. ఆ ఒక్క స్టారు పెరగడం వల్ల శాటిలైట్ అమ్ముడవుద్ది, దానివల్ల ఇంకొన్ని కుటుంబాలు బతుకుతాయి. అంతేకాని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేయద్దు. కావాలంటే పర్సనల్గా కలిసినప్పుడు ఆయన తిట్టండి, ఏంటి రా ఈ సినిమా అని. కళామ తల్లి కడుపున ఎక్కువగా పుట్టింది ఫ్లాప్ డైరెక్టర్లు, ఫ్లాప్ ప్రొడ్యూసర్లే. బ్లాక్ బస్టర్లు తీసి ఆ 10 మంది పిల్లల్ని మీరు ఎత్తుకోవాలని అవసరం లేదు, మీరందరూ ఎత్తుకోవాల్సింది వీళ్ళనే. ఎందుకంటే మీరు కూడా కళామ తల్లి బిడ్డలే, వాళ్ళు మీ అన్నదమ్ములే. దయచేసి ఒకరినొకరు ఎనిమీస్లో చూసుకోవద్దు. నీ తమ్ముడికి ఇంకో సినిమా వస్తే ఇంకో సినిమా మొదలవుద్ది. మిగతా వాళ్ళు చేయలేదు, వాడు చేశాడు, సినిమా తీశాడు, కొన్ని ఫ్యామిలీస్కైనా ఫీడింగ్ దొరికింది. ఈ ఫ్లాప్ మూవీస్ న్యూస్లతోనే, హీరో హీరోయిన్ల ఇంటర్వ్యూలతోనే, వాళ్ళ ఫొటోస్తోనే కదా ఏడాదంతా మన మ్యాగజైన్స్ కానీ, వెబ్సైట్లు కానీ, ఛానల్స్ కానీ అన్నీ రన్ అవుతున్నాయి. పబ్లిక్ కూడా బోల్డ్ ఎంటర్టైన్మెంట్. పేపర్ యాడ్లు, టీవీ యాడ్ల వలన, వెబ్సైట్ ల్యాండింగ్ పేజీల వలన ఎంతో కొంత ఇన్కమ్ అందరికీ ఉంది. కోట్లు కోట్లు తీసుకెళ్ళి ఏ భూమి కొన్నా భూమి అన్నా మిగులుద్ది, ఐరన్ కొంటే ఐరన్ మిగులుద్ది. కానీ ఇక్కడ మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి ఒక ఫిలిం మీద పెట్టి ఎవరైనా క్లాప్స్ కొడతారేమో అని వెయిట్ చేస్తుంటాం. చప్పట్లు పడకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. బిజినెస్ యాంగిల్లో చూస్తే అసలు సినిమా తీయకూడదు. ఇంత రిస్కీ బిజినెస్ ఎవడు చేస్తాడు? సినిమా అంటే పిచ్చున్నోడు, వాడే చేస్తాడు. అలాంటి పిచ్చుడు బతకాలి.
సినిమా రిలీజ్ ముందు బయర్లు కొనక మిడ్ నైట్ ల్యాబ్ల్లో పంచాయతీలు జరుగుతుంటాయి. 25,000 కోసం ఎవడో ల్యాబ్ లెటర్ పెడతాడు, ప్రొడ్యూసర్ ఏడుస్తూ చేతులు తెస్తాడు. నేను వచ్చిన కొత్తలో ఏంటి 25,000 కూడా లేవా అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 300 కేజీలు మీదేసుకొని వణుకుతున్న బాడీ బిల్డర్కి ఇంకో 50 గ్రామ్స్ మీద పడినా కుప్పగూలిపోతాడు. ప్రతి సినిమాకి ప్రొడ్యూసర్ పరిస్థితి అలానే ఉంటుంది. మీరు సినిమా చూసేటప్పుడు ఇందులో ప్రాణం ఉందా లేదా ఇది శవమా, దీనికి నేను ఏమన్నా కాపాడగలనా, నేను ఏమన్నా చేయగలనా అని ఆలోచించండి. పోయిన సినిమాని ఎవడూ కాపాడలేడు. వాటిని యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. సినిమా యావరేజ్ అయినా ప్రొడ్యూసర్కి 1 రూపాయి మిగలదు, బట్ వాళ్ళకి ఇంకో సినిమా వస్తుంది, అందరం కలిసి ఇంకో పూట తినొచ్చు అంతే. అలాగే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ నుండి లైవ్ అప్డేట్లు ఇవ్వడం మానేయండి, దయచేసి చేయొద్దు. ప్రపంచంలో ఏ కంట్రీలోనూ ఎవరు అలా చేయరు. తెర మీద చూసే సినిమా మనం తినే కంచం, ఇక నుండి మానేద్దాం. ప్రతి ఫ్లాప్ సినిమా వెనుక 10 ఏళ్ల కష్టం ఉంటుంది, 100 కుటుంబాలు ఉంటాయి. ఫ్లాప్ తీసిన వాడు కనబడితే గట్టిగా ఓ హగ్ ఇవ్వండి, ఎందుకంటే వాడు 100 మందికి తిండి పెట్టిన హీరో. అంతేగాని చెత్త సినిమా తీశాడని వాడిని చెట్టుకు కట్టేసి కొట్టద్దు. వాడికి తీయడం రాదనుకుంటే నువ్వు తీ, ఎవడో ఒకటి ఇక్కడ సినిమా తీయాల్సిందే తప్పదు. ఫ్లాప్ అవుతుందని ముందే తెలియదు కాబట్టే ఇక్కడ ఫ్లాపులు తీస్తున్నాం. ఆ ఫ్లాపులు కానీ లేకపోతే అందరం అడుక్కుతింటాం.